హలో బాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను కదా, ఈస్టర్ ఎగ్స్ ఒకవేళ నేను కనుక్కుంటే మాత్రం నెక్స్ట్ వీడియో వేస్తానని. సో మనకైతే 50+ ఈస్టర్ ఎగ్స్ అయితే దొరికాయి అన్నమాట బీజిఎంఐకి బోలీ వీడియోలో. సో ఇప్పుడైతే అవన్నీ చూపెడతాను, నేను ఇక్కడికి వెళ్ళి వాయిస్ ఓవర్ అయినా ఆపేస్తాను, చూడండి ఒకసారి. आपने कहानियां कई भाषाओं में सुनी होगी, पर कभी किसी भाषा की कहानी सुनी है? द स्क्वाड, लेट मी इंट्रोड्यूस यू टू मी. एक लैंग्वेज, जो लाखों लोग बोलते हैं, सुबह शाम बोलते हैं, दिन रात बोलते हैं. यहां फिर भी नो एंट्री का बोर्ड लगा है. स्ट्रेस नहीं रहे बाबा, स्ट्रेस नहीं, अपन प्ले में है पर प्ले में नहीं. क्या शाने लोग समझे कि नहीं? लिटरेचर आउट, ड्रामा आउट, फिर है क्या इस भाषा में? Sit back, zoom in, and watch out. इस भाषा में एक्शन है, इस भाषा में बूम बाम है, गूज बम्स है, धूम धाम है. वो क्या मांगोगे? स्ट्रेंजर्स को फ्रेंड्स और फ्रेंड्स को भाई बनाने वाली भाषा मैं ही हूं, जो हर टाइप के हर जगह के हर एटीट्यूड के लोगों में शांति तो लाती है, पर सबसे ज्यादा युद्ध भूमि बोले तो पैडल ग्राउंड पे बोली जाती है. क्या समझे? సో ఫ్రెండ్స్, ఈస్టర్ ఎగ్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ కూడా ఇలా చేయొచ్చు, చేసి కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదంటే మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఎక్కడెక్కడ ఈస్టర్ ఎగ్స్ కనబడుతున్నా అక్కడ పౌజ్ చేసి జూమ్ చేసి అనేది చూపెట్టచ్చు వాళ్ళకి. అలా మీరు చేసిన తర్వాత అప్లోడ్ చేస్తారుగా, అప్లోడ్ చేసేటప్పుడు హ్యాష్ట్యాగ్ బీజిఎంఐకి బోలి అనేది పెట్టుకోండి అందులో, డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే టైటిల్లో కానీ. సో అలా పెట్టుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియో లింక్ని కాపీ చేసుకోండి. అండ్ బీజిఎంఐ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చేసి అక్కడ బయోలో మీకు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లోకి వచ్చిన తర్వాత మీకు అక్కడ మీ బీజిఎంఐ ఐడి అడుగుతుంది, ఐడి ఇచ్చేయండి. అండ్ మీరు ఎన్ని ఈస్టర్ ఎగ్స్ని అనుకున్నారనేది అడుగుతుంది, అది కూడా ఇచ్చేయండి. అండ్ తర్వాత లాస్ట్లో మీరు అప్లోడ్ చేసిన వీడియో లింక్ని అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి సబ్మిట్ అనేది చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీరైతే ఒక మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒకవేళ అదృష్టం ఉంటే మనకు కూడా కొంచెం యూస్ అయితే రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేడియం టు తెలుగులో గేమింగ్.